కూడా ఇవాళ ఏంటి ఎంత ప్రశాంతంగా ఉంది. ఓ పక్క మా నాన్న తిట్లు లేవు, ఆ పక్కన మా అమ్మ అరుపులు లేవు. ఆహా భగవంతుడా, రోజు నాకు ఇలాగే ఉండేటట్టు. ఈ సృష్టిలో దేవుడు ఉన్నదన్నది అబద్ధం, ఉండుంటే ఈ పాట విని ఇంకా నేను ప్రాణాలతో ఉండేవాడినా. ఎందుకు అలా ఏడుస్తున్నా? అమ్మో మీరు పాడుతుంటే 100 పందికొక్కులు ఒకసారి రాగం తీసినట్టు ఉందండి. మీ పాట విని నాకు దెబ్బకి చలి జ్వరం కూడా వచ్చిందండి. ఏరా బాగానే పాడాను కదా, కావస్తే శృతి అటు ఇటు అయ్యిందంటే. కాస్త అటు ఇటు పోయిందా, ఎవరు చెప్పారండి? ఒకటేమో కన్యాకుమారి పోయింది, ఇంకోటేమో కాశ్మీర్ పోయింది. ప్రాక్టీస్ లేక అటు ఇటు అయ్యిందంటే ఓ 2 రోజులు కంటిన్యూగా సాధన చేస్తే అదే వచ్చేస్తుంది. అమ్మో వద్దు వద్దు, మీకు పుణ్యం ఉంటుంది. నా కోసం కాకపోయినా మన ఊర్లో ఉన్న ముసలి కోసం ఆలోచించండి. దయచేసి ఇంకెప్పుడు పాడకండి బాబు. ఏంట్రా అంత పెద్ద మాట అనీసో, నేను వయసులో ఉన్నప్పుడు అందరూ జూనియర్ చిరంజీవి జూనియర్ చిరంజీవి అనేవారు. వాళ్ళమ్మ కడుపులు మాట, వాళ్ళకేం పోయిందండి ఏమన్నా అంటారు. నాకు తెలిసి మీ పాట విని వాళ్ళ కన్న మీద దొబ్బు ఉంటది, అందుకే అలా పొగుడుతున్నారు మిమ్మల్ని. చీ వెదవా, నా గురించి నీకేం తెలుసురా? ఒరే మీ అమ్మ నా పాట చూసే పడిపోయిందిరా, ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది నన్ను. పాపమండి, మీ పాట వినగానే అమ్మకి బుర్రలో చిప్పు పోయి ఉంటది, అందుకే అలా బిహేవ్ చేస్తుంది. పాపం ఇప్పటికి కూడా గాల్లో చూస్తూ మాట్లాడుకుంటది ఒకరితే. ఒరే గాడిదికేం తెలుస్తుందిరా గంధపు వాసన, అయినా నీలాంటి సంగీత జ్ఞానం లేనాడుతో మాట్లాడటం నాది నాది తప్పురా. నాన్నగారు మీరు నన్ను గాడిదన్నా గుర్రం ఉన్నా నాకేం బాధలేదు, కానీ ఇంట్లో పాటలు పాడి మా ప్రాణాల మీదకి తీసుకురాకండి బాబు. మా నాన్న చావుబతుకుల్లో ఉన్నప్పుడే నేను ఆపలేదు, ఆఫ్టర్ నువ్వు చెప్తే అంత ఈ విషయంలో తగ్గేదే లేదు. అంటే తాతగారికి ఊపిరాడికి చచ్చిపోలేదా, మీ పాట విని చచ్చిపోయారా? సర్లేదా, ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పు, అవతల కొళాయి వచ్చేస్తుంది, వెళ్ళి నీళ్ళు పట్టు. ఏంటి అర్జెంట్ గా రమ్మన్నా? ఏంట్రా మొహం ఏంటి వాడిపోయిన తోటకొరకు అట్లాగా ఉంది? ఏం చెప్పుకోమంటావు మామా నా బాధలో? అరే మామా నీ వాయిస్ లో ఉనికి స్పష్టంగా వినిపిస్తుందిరా, ఏం జరిగిందిరా? తెల్లారా మీ బాబు ఒక పేమెంట్ వేస్తాడా? ఓటింగ్ పడ్డం కాదురా బాబు, ఇంకొచ్చే పక్కన ఉంటే నా చెవులోంచి రక్తం కారేది. అబ్బా అంత దారుణంగా తిట్టాడేంట్రా? తిట్టినా అంత అసలు ఉండకపోతుండ్రా, కానీ ఈసారి ఏకంగా కచేరియే చేసేసాడు రా ఆయన ఆటో. అవునా అంత దారుణంగా తిట్టాడేంటి మామా? మామా ఇంతకీ ఏం చేసావురా, ఒకవేళ ప్యాంట్ లో సిగరెట్ పెట్టో అగ్గిపెట్టో పెట్టి మర్చిపోయావా? అదేం కాదు మామా, మా నాన్నకి ఈ మధ్య పాటలు పాడడం అనే పిచ్చి పట్టుకుంది, తెల్లారి నుంచి సాయంత్రం దాకా చావు కొట్టేస్తున్నారు రా ఇంట్లో కూర్చొని. అమ్మో అయితే మీ ఇంటి చుట్టుపక్కల కూడా రాకూడదన్నమాట. మీకేరా ఎంతక బయట తిరుగుతారు, నా పరిస్థితి ఒకసారి ఆలోచించండి రా, పాటలు వింటలేదని చెప్పి ఆ కుర్చీకి కట్టేసి మరీ వినిపిస్తున్నారు రా. అరే పెద్ద సమస్య వచ్చింది. హా మామా ఒక ఐడియా రా, మీ డాడీ పడుకున్నప్పుడు నోట్లో ఫెవికాల్ బాటిల్ అంతా ఒంపిరా, దెబ్బకి జీవితాంతంగా మాట్లాడలేడు. అమ్మో అప్పుడు హార్మోని పెట్టి బయట తెస్తాడు రా, అది ఇంకా ఘోరంగా ఉంటుంది రా, అది గాని మాయిస్తుంటే మన పొట్టలో పేగులు తిరుగుతున్నట్టుగా ఉంటుంది రా మామా. మరి నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు రా. ఒరే అంత మాటనకి రా, నువ్వేదైనా దారి చూపించరా, మంచి ఐడియా కానీ ఇచ్చావనుకో నీకు సాయంత్రం పానీపూరి ఇప్పిస్తాను. నీ పానీపూరి ఎవరికి కావాలరా, అయినా నేనేమైనా అమ్మాయిలా కనిపిస్తున్నానా? సర్లే నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా, కాకపోతే కొంచెం రిస్క్ ఎక్కువ, మళ్ళీ నీకు నచ్చుతుందో లేదో. ఏంటి మామ అది, కాస్త రిస్క్ అంటున్నావు, కొంపతీసి పోయినసారి లాగా మా అమ్మకి కానీ 2 పెళ్లి చేస్తానంటావా ఏంటి? నువ్వు ఊరుక మామ, అప్పుడు ఏదో తెలియక చేస్తాను, ఇప్పుడు అలా కాదు చాలా ఆలోచించి మంచి ప్లాన్ వేసాను, కావస్తే కొంచెం జాగ్రత్తగా చెయ్యాలంటే. ఒరే చెప్పింది సరిగ్గా చెప్పరా, నాకేం అర్థం కావట్లేదు. అది కాదు మామ, ఈ మధ్య కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ చూసినా అదే టాపిక్. ఏంట్రా మామ అది? ఏం లేదు మామ, చాలా సింపుల్ ప్లాన్, మీ బాబుకి సడన్ సర్ప్రైజ్ అని చెప్పి ఎవరు లేని దగ్గర తీసుకెళ్ళి కళ్ళకు గంతలు కట్టి బాగా జొంగెక్కిపోయిన బ్లేడ్తో పేకౌ సీడమే, అంతే. జీవితాంతం మీ బాబు బెబ్బే బెబ్బే అనుకుని ఉండిపోతాడే. నీ అబ్బా తేడాగానే వచ్చిందనుకో మా బాబు ప్రాణం గాలిలో కలిసిపోద్ది. అబ్బా నేను ముందే చెప్పాను కదా కాస్త రిస్క్ ఎక్కువ అని. ఒరే గువ్వల తరనంటే ఎగురుకుంటూ గూట్లోకి వెళ్ళి పడతావు దొంగనా కొడుక, ఏట్రా మాట్లాడుతున్నావు, కొంచెం రిస్కా. అరే తేడాగానే వచ్చిందనుకో తలకాయ తెగి నా చేతిలో పడుతుంది. అరక్కడికి నేను అడిగాను చూడు, నా మొహం మీద నేనే రక్కేసుకోవాలరా. Few moments later. Mahoyaniya maya ma andam chalare indiya kadiga ta. అరే మొన్న
నీకు నేను మంచి ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నానరా. ఏంటి నాన్నగారు, మీరు పాడిన పాటలను రింగ్ టోన్ లో పెట్టుకోమంటారా ఏంటి? అదేం కాదురా, నువ్వు నా దగ్గర సంగీతం నేర్చుకున్నావు అనుకో, గంటకు 50 రూపాయలు చొప్పున నీకు డబ్బులు ఇస్తానరా. రోజుకి 50 రూపాయలా? అబ్బా, ఆఫర్ టెంప్టింగ్ గానే ఉంది గానీ తేడాగానే వచ్చింది అనుకో, ఏకంగా ప్రాణాలు పోతాయి. నాన్నగారు, నాతో పాటు ఇంకెవరైనా తీసుకొస్తే వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తారా? ఎందుకోవనరా, నీతో ఎంత మందిని తీసుకొచ్చినా అంతమందికి డబ్బులు ఇస్తాను. ఒరే, ఈ రోజు నుంచి మీ అందరికి సంగీతం నేర్పించే ఆచార్యని అవుతాను రా. అరే మావా, అర్జెంట్ గా రమ్మన్నా. ఏంటి సంగతిరా? ఏం లేదు మావా, మీకు మంచి ఆఫర్ ఇద్దామని పిలిచాను రా. ఏంట్రో అంత బంపర్ ఆఫర్? ఒరే రమేష్, నువ్వు కదలకుండా 2 గంటలు ఒకే దగ్గర కూర్చున్నావు అనుకో, నీకు 50 రూపాయలు డబ్బులు వస్తాయి రా. కూర్చోబెట్టి డబ్బులు ఇస్తానంటే ఎవరొద్దంటారు మావా? అమ్మయ్యా, ఈయన సెట్ చేస్తాను, 50 రూపాయలు కమిషన్ వస్తుంది. ఇలాగే ఇంకొకటి కానీ దొరికితే ఆహా 100 రూపాయలు వస్తాయి. ఈ 2 రోజులు కలిపితే ఆచార్య సినిమా టికెట్కి డబ్బులు సెట్ అయిపోతాయి. ఒరే మొన్న కదలకుండా కూర్చోని చెప్పు, ఎంతకి దేని మీద చెప్పలేదు. ఏం లేదు మావా, నువ్వు వేసుకుని రా చెప్పేసి 1 గంట ఐస్ దేని మీద కూర్చోవాలి అంతే. నీ అబ్బా కదలకుండా 2 గంటలు ఐస్ మీద కూర్చుంటే కాయ ఖర్చుడు అయిపోద్ది. వద్దరా బాబు, నేను చేయలేను. మరి డబ్బులు ఊరికనే ఇచ్చేస్తారేట్రా? డబ్బులు ఊరికే రావు, అది తెలుసుకో ముందు. చెయ్యదవా, ఎప్పుడు నా ప్రాణాల మీద తీసుకొస్తావేట్రా నేను. ఒరే మూసుకుని లోపలికి రారా, ఇప్పుడు నువ్వేం సాహసాలేం చేయనవసరం లేదులే. ఏం భయపడకో, నేను ఉన్నాను. అమ్మో నేను రానరా బాబు, లోపల మీ బాబు అంటాడు. అమ్మో నా వల్ల కాదు. ఏహే ఎవరు లేరు లోపల, అయినా ఎందుకురా భయం, నీ అడకాలేని ఉంటాను కదా. నీ అబ్బా లోపల మీ బాబు లేని చెప్పు, ఇక్కడ చూస్తే అపరిచితుల్లో రామంలాగా హార్మోని పెట్టుకుని వచ్చేస్తాడు మీ బాబు. చూడు మామా, ఆల్రెడీ నేను మా బాబు దగ్గర బుక్ అయిపోయాను. నేను ఒక్కనే బుక్ అయిపోతే బాగోదు కదా, అందుకే నిన్ను కూడా బుక్ చేస్తాను. ఎంతటి తెగించావురా. ఒరే నువ్వేం కంగారు పడకుండా సచిన్ చావాలాగా 1-2 గంటలు యాక్ట్ చేయరా చాలు, సాయంత్రం మనం ఎంచక్క బూమ్ బూమ్ బీట్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒరే ఇప్పుడు నేను సరిగమ్మలు నేర్పిస్తాను, మీరందరూ దృష్టి పెట్టి బాగా నేర్చుకోండి. అలాగే ఆచార్య. ఏంటి ఈయన ఆచార్య, ఆ ఒకే జరి నమ్ముకున్న లాగా ఉన్నాడే. సారే గా మా పా మళ్ళీ స్టార్ట్ చేస్తానే. చచ్చిపోతున్నాను, నా చావు కారణం నువ్వు మీ నాన్నే. అమ్మా అదే మామా, ఏంటి అలపడిపోయావు? లేలే ఓ నాయన ఇడిటి ఎలపడిపోయాడు. ఈ విషయంగా నీకు బాబు తెలిస్తే నన్ను కోసి కారం పెట్టేస్తాడు. అయ్యే ఆచార్య, చూసావా నీ పాట దెబ్బకి ఒకటి ఎలపడిపోయాడు. పాపం వచ్చేటప్పుడు బంగిని పిల్లి మామిడి పండులాగా వచ్చాడు, ఇప్పుడు చూడండి డెంగ్యూ చంపేసేట్లా ఎలపడి కొట్టుకున్నాడు. ఏ